ये चंद्रबाबू नायडू कैपिटल कट्टडा ऐदु संवत्सराल्लो ఒక కంపెనీన తీసుకొచ్చాడా ఆంధ్రప్రదేశ్ 5 లక్షల కోట్ల అప్పు చేశాడు కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఏదో యాత్ర పేరుతో తిరుగుతున్నారు క్యాపిటల్ అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి సంవత్సరంలో కట్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జరిగిన దుర్ఘటన 100 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఎందుకు ఇన్వెస్టిగేట్ చేసి న్యాయం చేయలేదు రెండే రెండు కారణాలు దానికి అయితే చంద్రబాబు నాయుడు గారు చేయించుండొచ్చు లేదా వారు పెద్దవారు ఎవరైనా చేయించారేమో నాకు తెలియదు లేదా దీని ద్వారా జగన్ ఓట్ బ్యాంక్ పొద్ది 2019 లో మరల నేను సీఎం ముఖ్యమంత్రి అవుతానని ఒక ఉద్దేశం ఉందా ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎవరు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మనిషి ఎవరు డీజీపీ చంద్రబాబు నాయుడు చేసిన అపాయింట్మెంట్ ఎవరు ఎస్పి కడప చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసి ఎవరు డిఎస్పి సిఐ సిట్ అంటే తెలుసు కదా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు కొరలేదు అప్పుడు ఆయనకి చేత కాకపోతే క్రైమ్ జోన్ ఎందుకు సీజ్ చేయలేదు అదే అమెరికాలో అయితే అదే నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారి ముందు ఆర్గ్యూ చేశాను సెక్రటరేట్ బిల్డింగ్ ఫైర్ వచ్చింది ఎక్కడ హైదరాబాద్ లో మీ మీడియా రిపోర్ట్ చూడండి ఒక పేపర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటుంది ఇంకొక పేపర్ ఫస్ట్ ఫ్లోర్ అంటుంది ఇంకో న్యూస్ పేపర్ ఫోర్త్ ఫ్లోర్ అంటుంది ఇంకొక న్యూస్ పేపర్ ఫిఫ్త్ ఫ్లోర్ అంటుంది సీఎం ఛాంబర్ అని ఇంకొక న్యూస్ పేపర్ సెవెంత్ ఫ్లోర్ అంటుంది ఐదు న్యూస్ పేపర్లు ఐదు రకాలుగా రిపోర్ట్ చేస్తున్నాయి ఎందుకు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ ఇచ్చాను చీఫ్ జస్టిస్ గారు